తెలంగాణలో మూడు పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు. ఖమ్మం సీటుపై కొనసాగుతున్న పీఠముడి. సీఎం వైఎస్ జగన్పై దాడి కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు. సతీష్ను వారం పాటు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్. తెలంగాణలో మూడు పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు. ఖమ్మం సీటుపై కొనసాగుతోన్న పీఠముడి. హైదరాబాద్, కరీంనగర్ అభ్యర్థులు దాదాపు ఖరారు. ఇక కరీంనగర్ లో వెలిసల రాజేందర్ పేరు దాదాపు ఖరారు. హైదరాబాద్ లో సమీరుల్లా ఖాన్ పేరు దాదాపు ఖరారు. బెంగళూరులో ఖర్కేతో భట్టి విక్రమార్క భేటీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి భవిత ఫోన్ ఇన్ లో అందిస్తారు. భవిత, ఇప్పటికీ మరో మూడు రోజుల్లో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. లోక్సభ ఎన్నికలు మరో 20 రోజుల్లో పోలింగ్ కూడా స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ మూడు పెండింగ్ స్థానాల యొక్క పీఠముడు అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. మరి కొద్ది రోజుల్లో పెండింగ్ స్థానాల యొక్క వెలువడదని చెప్పినప్పటికీ ఇంకా అక్కడ అభ్యర్థులు మాత్రం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నటువంటి మూడు స్థానాలకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్ మూడు పెండింగ్ లో ఉండగా హైదరాబాద్ సంబంధించి డిసిసి అధ్యక్షుడు అయినటువంటి సమీరుల్లా ఖాన్ పేరు దాదాపుగా ఖరారైనట్టే కేవలం అది ప్రకటించాల్సింది ఉంది అని చెప్పేసి కొంతమేరకు సమాచారం ఉన్నప్పటికీ ఇటు కరీంనగర్ ఖమ్మం మీ రెండింటి పైన మాత్రం కసరత్తు ఇంకా పూర్తి అవ్వలేదని చెప్పుకోవాలి. కరీంనగర్ నుంచి మొదటి నుంచి కూడా ప్రవీణ్ రెడ్డి దానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకొకరు వెలిసల రాజేందర్ వెలమ సామర్థ్యం చెందినటువంటి వారు తాజాగా తెరపైకి వచ్చారు. అయితే వీటికి సంబంధించి అనుకులు రెండింటికి చేస్తూ ఇటు ఖమ్మం, కరీంనగర్ ఇద్దరికి ఒకరి దగ్గర ఒకరికి ఇవ్వాలని చెప్పేసి కొంతమేరకు అయితే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా ఖమ్మం సంబంధించి సీనియర్ నేతలందరూ కూడా పట్టుబడుతున్నారు. ఇటు భట్టి విక్రమార్క సతీమణి నందినికి ఇవ్వాలని చెప్పేసి భట్టి పోరాడుతుంటే ఒకవైపు ప్రసాద్ రెడ్డి పొంగులూరు శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీటు కన్ఫర్మ్ చేయాలని చెప్పేసి పొంగులూరు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు కొడుకైనటువంటి యుగేందర్కి సీట్ కావాలని చెప్పేసి ఇటు తుమ్మల నాగేశ్వరరావు పోరాటం చేస్తున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఖమ్మం సామాజిక వర్గం ఇటు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకే అంటే చౌదరికే ఖచ్చితంగా ఖమ్మం కేటాయించాలని చెప్పేసి ఇటు చౌదరి ఖమ్మ సామాజిక వర్గ వాళ్ళు ఒకవైపు పోరాటం చేస్తుంటే వెలిసాల ఇంకొక ఖమ్మం సీట్ నుంచి పొంగులేటి ఇయ్యంకుడి పేరు కూడా కొంతమేరకు అయితే బయటికి వినపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా ఖమ్మం సీట్ పైన పీఠముడి కొనసాగుతూనే ఉంది. సైడు మరి ఇద్దరు నేతల మధ్య మాత్రం ఈ పోటీ మాత్రం తీవ్ర స్థాయిలో ఉందని చెప్పుకోవాలి. ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు డిప్యూటీ చైర్మన్ భట్టి వీరిద్దరు మాత్రం తీవ్ర స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులకి సీటు కావాలని చెప్పేసి పోటీ పడుతున్న నేపథ్యంలో కొంతమేరకు ఖమ్మం సంబంధించి మాత్రం ఇంకా ఉత్కంఠ మాత్రం కొనసాగుతున్నారని చెప్పుకోవాలి. ఈ రోజు తాజాగా ఇటు బెంగళూరు తరఫుగా అటు శివ డికే శివకుమార్ ఆధ్వర్యంలో ఇటు మల్లికార్జునరికి ఇద్దరు సమక్షంలో మాత్రం ఇటు భట్టి విక్రమార్కను మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు సాయంత్రానికి ఒక చర్చ కంప్లీట్ అయిపోయి ఒకరి పేరు ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు కరీంనగర్ సంబంధించి మాత్రం ప్రవీణ్ రెడ్డి పేరు తెరపైకి వస్తున్నప్పటికీ కూడా ఇటు ఖమ్మం నుంచి మళ్ళీ పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఇప్పటికే ఉన్నటువంటి 14 అంటే అనౌన్స్ చేసినటువంటి 14 నియోజకవర్గాలలో 6 మంది రెడ్డిలని ప్రకటించి ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఒక సైడ్ ఇటు భట్టి సత్యమణికి సీట్ కన్ఫర్మ్ చేస్తారా, పొంగులేటి ప్రసాద్ రెడ్డికి సీట్ కన్ఫర్మ్ చేస్తారా మాత్రం కొంతమేరకు చర్చ ఇంకా కొనసాగుతుంది. ఒకవరకు ప్రసాద్ రెడ్డికి సీట్ కన్ఫర్మ్ చేసే మాత్రం కరీంనగర్ ప్రవీణ్ రెడ్డిని తప్పించే లెక్కలో నడుస్తున్నామన్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి వెలిసాల రాజ్యానికి సీట్ కన్ఫర్మ్ చేసే యోచనలో నడుస్తున్నామన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ పొంగులేటి ప్రసాద్
ఇచ్చే సీట్ కన్ఫర్మ్ కాకపోతే మాత్రం కరీంనగర్ నుంచి చూస్తాం. ఇటు ప్రవీణ్ రెడ్డికి సీట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎటువంటి నెక్స్ట్ కరీంనగర్ నుంచి మాత్రం ఇటు ప్రవీణ్ రెడ్డి కావచ్చు, లేదంటే వెంచర రాజేంద్ర మాత్రం ఇద్దరులో ఎవరినో ఒకరిని ఫైనల్ చేసే యోచనలో అధికారం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఖమ్మం నుంచి మాత్రం ఎవరిని ఇంట్లో దింపుతారు, ఒకవేళ నందినికి సీట్ కేటాయించకపోతే మాత్రం మరొక పేరును బట్టి విక్రమార్క తెరపై చేస్తున్న పల్లెకే సీట్ కన్ఫర్మ్ చేయాలని చెప్పేసి ప్రశ్న పరిస్థితి కనబడుతుంది. Yes, thanks for the updates, Bhavita. బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. సుమారు 38 మందితో జాబితాను విడుదల చేసింది ఏఐసీసీ. 10 స్థానాల్లో అభ్యర్థులను మార్చిన కాంగ్రెస్ అధిష్టానం. బ్రేకింగ్స్ చూస్తున్నాం. ఏపీలో అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించడం జరిగింది. సుమారు 38 మందితో జాబితాను విడుదల చేసింది ఏఐసీసీ. 10 స్థానాల్లో అభ్యర్థులను మార్చినట్లుగా తెలుస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, చెప్పండి, ఇప్పుడు ఏపీలో ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థులను ప్రకటించినట్లుగా తెలుస్తోంది, అభ్యర్థులను ఇప్పటికే అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ఏపీలో కాంగ్రెస్ జాబితా రిలీజ్ చేసింది. జాబితా కొన్ని పేర్లు ప్రధానంగా పెనాలకు సంబంధించి, పౌరులకు సంబంధించి కొన్ని అభ్యర్థుల పేర్లను కూడా ఇచ్చింది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గట్టి బయట గట్టి పోటీ ఇవ్వాలన్న ఆలోచన ఉంది కాబట్టి దీనికి సంబంధించి ప్రధాన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ లిస్ట్ వచ్చింది. సర్వేలు కూడా ఒక పక్క కార్యక్రమ యాత్రలు బిజీగా ఉన్నారు. పక్క కర్నూలు, చిత్తూరు, రిటర్న్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఫైట్ ఇస్తుంది ఏంటి అనేది చూడాలి. దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏకి తగిన కాంగ్రెస్ పార్టీ కొంత అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్స్ ఏంటి అనేది చూడాలి. ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని విషయంలో కూడా ఏం చేస్తారనేది చూడాలి. మొత్తానికి ఒక లిస్ట్ వచ్చింది. ఇంకా కొన్ని పేర్లతో ఫైనల్ గా పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులతో ఒక లిస్ట్ వస్తే కనుక నామినేషన్ కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి అన్ని కూడా పరిస్థితి అయితే ప్రస్తుతం కడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రసన్న.